రాజకీయ కుటుంబం, విదేశీ చదువు, ఉన్నత వ్యాపారం, ఇంకేం హాయిగా కాలు మీద కాలేసుకుని జీవించవచ్చు. ఆ స్థాయిలో ఎవరున్నా అలానే అనుకుంటారు, కానీ ఆమె మాత్రం డిఫరెంట్. అందరిలా ఆలోచించకుండా ప్రజాసేవలో మునిగి తేల్తోంది. ఆమె మరెవరో కాదు, చంద్రగిరి ఎమ్మెల్యే, రాష్ట భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణ కుమారి. 4 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు మంత్రిగా కొనసాగుతున్న గల్లా అరుణ సొంతూరు ఎలా ఉంది? తన పుట్టినది కోసం ఏం చేశారు? ఆ గ్రామంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? మంత్రి గల్లా అరుణ కుమారి సొంతూరు స్థితిగతులపై TV5 స్పెషల్ ఫోకస్ నా జన్మభూమి. జననే జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయతి, స్వర్గాదపి గరీయతి. ఏ తల్లి నిను కన్నదో, ఏ తల్లి నిను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. మనిషిగా పుట్టిన ఓ మనిషి మనుషుల కోసం, మనుషుల కోసం, మనుషుల కోసం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయతి, స్వర్గాదపి. చిత్తూరు జిల్లా రాజకీయ ఉద్దండులకు పుట్టినిల్లు. రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రుల్ని, అనేక మంది మంత్రుల్ని అందించిన నేల. ఆ భూమిలోనే పుట్టి అక్కడే పెరిగి విదేశాల్లో చదివి రాజకీయాల్లో రాణిస్తున్న అగ్ర నేత గల్లా అరుణ కుమారి. రాజకీయ పురువృద్ధుడు స్వర్గీయ రాజగోపాలరాయుడు కూతురుగా ఒగ్గుపాల నుంచే రాజకీయాలు వట్టబట్టించుకున్నారు ఆవిడ. వివాహానంతరం యుఎస్ లో స్థిరపడిన ఒంట్లోని రాజకీయ రక్తం ఆమె జన్మభూమికి దూరంగా ఉండనీ లేదు. భర్తతో కలిసి అమరరాజా ఫ్యాక్టరీ స్థాపించి సొంతూరుకు చేరువయ్యారు. రాజకీయ అరంగేట్రం తరువాత 4 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు మంత్రిగా అగ్రస్థానానికి చేరారామె. జిల్లా రాజకీయాలతో పాటు మంత్రిగా రాష్ట్రంలోనూ హవా కొనసాగిస్తున్న గల్లా అరుణ స్వగ్రామం చిత్తూరు జిల్లా చవడంపల్లె మండలం దిగువ భాగం. పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఆ పక్కనే పూరి గుడిసెలతో పట్టణ గ్రామీణ వాతావరణం కలగలిసిన ఊరు. ఆ వైవిధ్యం అంతా మంత్రి సొంతింటిలోనే కనబడుతుంది. ఎత్తైన భవనం, భవనంపై పూరి గుడిసె, సింపుల్ గా చెప్పాలంటే డాబా ఎక్కిన గుడిసె. మంత్రి గారింట్లో ఉన్న పూల ముక్కలు, కొబ్బరి చెట్లలానే పచ్చని పాడి పంటలతో చూడచక్కని గ్రామం దిగువ మాగం. దిగువ మార్గంలో అభివృద్ధి, వెనుకబాటుతనం రెండూ కొట్టొచ్చినట్టు కనబడతాయి. గల్లా ఫ్యామిలీ ఏర్పాటు చేసిన అమరరాజా ఫ్యాక్టరీతో ఆ ఊరి ప్రజల ఉపాధికి కొదవలేకుండా పోయింది. ఆ గ్రామంలో నిరుద్యోగులే కానరారంటే అతిశయోక్తి కాదేమో. తీర్థం పేరుతో అమరరాజా యాజమాన్యం, గ్రామస్థులు కలిసి ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ఆ ఊరి తాగునీటి సమస్యను కొంతమేర తీర్చింది. కేవలం 3 రూపాయలకే మినరల్ వాటర్ క్యాన్ అందిస్తున్నారు. కానీ ఈ సదుపాయం ఊరంతటికీ అందుబాటులో లేదు. దిగవీధి లాంటి విత్త ప్రాంతాల్లో తీవ్ర మంచినీటి కొరత. బావిలో నీళ్లు అడుగుంటాయి, ఉన్న బోర్లు ఎండిపోవడంతో కొన్నేడుగా నీటి కరువు వెంటాడుతోంది. మాకు
నీళ్లు చాలా ఇబ్బందిగా ఉంది మా గ్రామంలో. ఎక్కడెక్కడో పోతాము, బాలు కడక ఆడ ఇరు ఆడి తెచ్చినాము, కొంచెం కొంచెంగా వస్తుంది అంతే. మూడేళ్ళు నాలుగేళ్ళు అయిపోతుంది, ఈ బోరు వాడేది లేదు, అట్నే వదిలేస్తున్నారు. బోర్లు వేసుకున్నారు, కొన్ని కొన్ని ప్రాంతాల కొన్ని వీధుల వరకు నీళ్ళు వస్తున్నాయి. మా వీధి అంటే దిగు వీధిలో మాత్రం నీళ్ళు రావడం లేదు. దీనిపై బావుల్లాగా తీసుకున్నామన్నా నీళ్ళు దొరకడం లేదు. కరువు పరిస్థితి దృష్ట్యా మాకు ఎలాంటి అవగాహన లేకపోవడం వల్ల, నీళ్లు రావడం లేని దానివల్ల మాకు ఏదైనా నీటి సౌకర్యం కల్పించి మా గ్రామాన్ని ఆదుకోగలని ఆశిస్తున్నాం. గతంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన గల్లా అరుణ కుమారి తన సొంతూరు రహదారుల్ని పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఆ ఊరిలో ఎక్కడ చూసినా భర్తి రోడ్లే, ఇరుకైన దారులు, పశువుల మందలతో దిగువ మాగం దారులన్నీ అధ్వానంగా ఉన్నాయి. ఆ ఊరి ప్రజల విన్నపాలు ఫలించి ఇప్పుడిప్పుడే గ్రామంలో కొంతమేర సీసీ రోడ్లు వేస్తున్నారు. రోడ్లు కానీ వేసినారా కానీ దానికి అనుగుణంగా లేవు. వాహనాలు రావడం కానీ టూ వీలర్లు కానీ వెళ్ళడం కష్టంగా ఉంది. వర్షం వస్తే ఎక్కడ నీళ్ళు అక్కడ జలాశయాలు మాదిరిగా వీధుల్లో నిలిచిపోతున్నాయి. ఇంట్లో వాటర్ బయట రావడం కూడా లేదు. దిగువ మార్గంలో అసలు డ్రైనేజ్ సిస్టమ్ ఉందో లేదో అర్థం కాని పరిస్థితి. ఊరు మొత్తంలో కేవలం 20% వీధులకు మాత్రమే డ్రైనేజ్ సదుపాయం ఉంది. వర్షం వస్తే ఆ ఊరు నిండా మునుగుతుంది. డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో రోజుల తరబడి నీళ్లు నిలిచి స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. దిగువ భాగం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆశ్రమాన్ని తలపిస్తుంటుంది. ఏపుగా పెరిగిన చెట్ల మధ్య కుటీరంగా ఒదిగిపోయింది. చుట్టూ కాంపౌండ్, మధ్యలో ఆట స్థలం. ఒక్కసారి తరగతి గదుల్లోకి తొంగి చూస్తే తెలుస్తుంది అసలు సంగతి. మంత్రి గల్లా అరుణ గారి సొంతూరు పిల్లలు కట్టిక నేలపై కూర్చుని చదవాల్సిన దుస్థితి. పేరుకు ప్రాథమిక పాఠశాల అయినా ఉండేది ఇద్దరు టీచర్లు మాత్రమే. ఇక అంగన్వాడీ కేంద్రంలో అయితే మూడు బొమ్మలు, నలుగురు పిల్లలు. రాజకీయాలతో పాటు వ్యాపారంలోనూ తోటి మహిళా నేతలెవ్వరికీ అందనం తెచ్చుకెదిగారు మంత్రి గల్లా అరుణ కుమారి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా కావడం, ఢిల్లీదాకా ఇన్ఫ్లుయెన్స్ ఉండడం ఆమెకున్న అదనపు అర్హతలు. మేడం స్థాయికి తగ్గట్టు సొంతూరు అభివృద్ధి కాలేదంటున్నారు ఆ ఊరి ప్రజలు. ఉపాధి పరంగా దిగువ మార్గంకు ఠోకా లేకపోయినా బడిలో బల్లలు, ఊరంతటికీ సీసీ రోడ్లతో పాటు ఉన్న కొద్దిపాటి తాగునీటి సమస్యను తీరిస్తే మంత్రి గల్లా అరుణ కుమారి తన జన్మభూమి రుణం తీర్చుకున్నట్టే. అలాగే ఉన్నత చదువుల కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా ఆమెపై ఉంది. శతాబ్దాలుగా అధికారాన్ని అనుభవిస్తున్న గల్లా కుటుంబం సొంతూరుకు ఎంత చేసినా రుణం తీర్చుకోలేదు. తరతరాలుగా అధికారంలో ఉన్నందున ఇప్పటికే సొంతూరు ఎంతో అభివృద్ధి చేసి ఉండాలి. గ్రామంలో ఇంకా సమస్యలు మిగిలిపోవడంపై గల్లా అరుణ కుమారి దృష్టి పెట్టాలి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి కదీయసి స్వర్గాదపి